హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన టమోటా క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వెల్కమ్ టు భవానీ ఫుడ్ ఫ్యాషన్స్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇప్పుడు టమోటా కర్రీ కోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల శనక్కాయ పప్పులు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వరకు వేయించుకొని మనకు పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీలో వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మరొక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు పెంచుకోవాలి ఉల్లి ఉల్లిపాయలు మళ్ళీ ఒక రెండు వేసుకొని పెద్దగా తరిగిన ఒక టమోటాని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనం ముందుగా చెనక్కాయ పప్పులు ఉల్లిపాయలు పేస్ట్ చేసాము కదా ఆ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి మనము ఒక పెద్ద ఒక రెండు వందల గ్రాముల క్యాప్సికమ్ తీసుకొని సన్నగా ముక్కలుగా చాప్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకసారి తిప్పుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు టేస్ట్కి తగినంత గరం మసాలా కొరియాండర్ పౌడర్ కొంచెం కొంచెం పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత గ్రీన్ చిల్లీ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత అలా బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత కొంచెం నాలుగు రెమ్మల కర్రెపాకు కొంచెం కొత్తిమీర వేసి మరొక టెన్ మినిట్స్ అటు ఇటు కలతిప్పుకోవాలి అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రెడీ రెడీ చపాతీలోకి సన్నంలోకి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్